Hello friends, welcome back to our channel Chandu's Corner. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈరోజు వీడియోలో కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది కూడా ఒక ఓల్డ్ డ్రెస్ తీసుకొని ఆ మెజర్మెంట్స్ తోటి సేమ్ అలానే ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. సో మెటీరియల్ అయితే ఇది కాటన్ మెటీరియల్ అన్నమాట. నేను 2 మీటర్స్ తీసుకున్నాను. అలాగే ఒక ఓల్డ్ కుర్తీ కూడా తీసుకున్నాను. ఇది రెడీమేడ్ది కాదు, ఇది కూడా నేను స్టిచ్ చేసుకుందే అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర రెడీమేడ్ కుర్తీ ఉన్నా సరే పర్వాలేదు, మనకి ఏది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉందో ఆ ఫిట్టింగ్ మెజర్మెంట్ని బట్టి ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ క్లాత్ అయితే కాటన్ క్లాత్ అని చెప్పాను కదా, ఇది పన్నా కూడా పెద్ద పన్నా అనమాట. సో పన్నాలో కూడా చిన్నది పెద్దది పన్నా ఉంటుంది, దాన్ని బట్టి కూడా క్లాత్ మనం తీసుకోవాలి. అండ్ ఈ క్లాత్ కాస్ట్ 170 రూపీస్ అనమాట. సో 3/4 హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకున్నాను కాబట్టి నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. షార్ట్ హ్యాండ్స్ అయితే మనకి 1.5 మీటర్ అన్నా సరే సరిపోతుంది. అండ్ ఈ క్లాత్ పెద్ద పన్నా అవడం వలన నాకు కొంచెం క్లాత్ కూడా మిగిలింది అనమాట. అండ్ ఇది థిక్గా ఉండడం వలన క్లాత్ నేను లైనింగ్ కూడా వేసుకోకుండానే స్టిచ్ చేసుకున్నాను. సో ఈ క్లాత్ని అయితే ఇలాగా ఓపెన్ చేసి 4 ఫోల్డ్స్ కింద వేసుకోవాలి. అండ్ ఇలాగా షోల్డర్ దగ్గర అనీవన్ లేకుండా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. లేదంటే మనం కట్ చేసుకునేటప్పుడు షోల్డర్ అనీవన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి మనం సెట్ చేసుకునేటప్పుడే మొత్తం అంతా షోల్డర్ దగ్గర అండ్ క్లాత్ అంతా నీట్గా 4 ఫోల్డ్స్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. అండ్ ఈ క్లాత్ మీద ఈవెన్ డిజైన్ ఉండడం వలన 4 ఫోల్డ్స్ వేసుకొని ఒకేసారి కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇన్ కేస్ నెక్ దగ్గర ఏమన్నా సెపరేట్ డిజైన్ వచ్చినట్లయితే మటుకు ఫ్రంట్ పార్ట్ సెపరేట్గా కట్ చేసుకోవాలి అండ్ బ్యాక్ పార్ట్ కూడా సెపరేట్గా కట్ చేసుకోవాలి. కన్ఫ్యూషన్ లేకుండా ఉండాలంటే అలా కట్ చేసుకుంటేనే ఈజీ అన్నమాట. ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మెజర్మెంట్ కన్నా తీసుకున్నామో ఓల్డ్ కుర్తీని దాన్ని ఎగ్జాక్ట్గా సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ కుర్తీని 4 ఫోల్డ్ కింద చేసిన క్లాత్ మీద ఎగ్జాక్ట్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవడమే. ఇలా పెట్టుకునేటప్పుడు మనం షోల్డర్కి చిన్న క్లాత్ వదిలేసి అప్పుడు మిగిలిన మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ షోల్డర్కి వదిలేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాము. సో నెక్ కింద నెక్ ఉంది కదా, ఆ నెక్కి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలన్నమాట. అలాగే షోల్డర్కి కూడా నెక్కి లోపలికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అండ్ షోల్డర్ కోసం ఆల్రెడీ మనం ముందే ఒక 1/2 ఇంచ్ వదిలేసాం కదా. అండ్ షోల్డర్కి ఔటర్ సైడ్ ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. సో డిజైన్ కూడా మనకి ప్లెయిన్ హ్యాండ్స్ రావడం అండ్ బాడీ అంతా ఒక డిజైన్ రావడం వలన మార్కింగ్ కూడా కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్లు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఆర్మ్హోల్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్హోల్ మార్క్ చేసుకోవడానికి హ్యాండ్ కింద పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఫైనల్గా స్లిట్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సో స్లిట్ ఎగ్జాక్ట్గా ఎక్కడుందో అక్కడ నీట్గా అంతా అడ్జస్ట్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు బాడీ లూజ్ కోసం నేను ఒక 2-2.5 ఇంచెస్ అలా పెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాను. అండ్ కుర్తీ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో సేమ్ అలా కూడా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. సో మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది యూజ్ అవుతుందన్నమాట పర్ఫెక్ట్ షేప్ రావడానికి. అండ్ కిందకు కూడా అలాగా లైన్ గీసేసుకుంటున్నాను. అండ్ ఇంకొక చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది, మనకి కుర్తీ ఎంత లాంగ్ లెంత్ ఉందో ఆ లెంత్ కూడా కింద మార్క్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. నెక్ అండ్ హ్యాండ్స్కి కొంచెం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్ దగ్గర మనం ఇచ్చిన మార్కింగ్ని బట్టి స్క్వేర్లా డ్రా చేసుకోవాలి ఫస్ట్. అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా మనం ఆర్మ్హోల్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, అది అండ్ షోల్డర్ లైన్ రెండు ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత స్క్వేర్స్ లోపల ఇలాగ రౌండ్ షేప్ వచ్చేటట్లు డ్రా చేసుకుంటే నెక్ అండ్ హ్యాండ్స్ మార్కింగ్ కూడా అయిపోయినట్లే. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా మార్కింగ్. ఇప్పుడు కటింగ్ కూడా మనం ఇచ్చిన మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవడమే. సో ఫస్ట్ నెక్ అయితే కట్ చేసుకుందాం. నెక్ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే నెక్కే మెయిన్ మనకి లుక్ అన్నమాట. సో ఫస్ట్ నెక్ కట్ చేసేసుకుంటే సో మిగిలిందంతా కొంచెం ఈజీగానే కటింగ్ అయిపోతుంది. సో ఫోకస్డ్గా కట్ చేయాల్సింది మటుకు నెక్ దగ్గరే కట్ చేసుకోవాలి. సో మిగిలిందంతా నేను ఇలా చూపించినట్లుగా మార్కింగ్ దగ్గర చూసుకుంటే ఇలా కట్ చేసేసుకోవడమే. సో మన దగ్గర ఉన్న కుర్తీతో మార్కింగ్ చేసుకోవడం అంటే చాలా ఈజీగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. అది కాకుండా మెజర్మెంట్స్ తోటి అయితే మటుకు కొంచెం కష్టంగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, కానీ ఇలా అయితే మటుకు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే మటుకు తక్కువ కాస్ట్లో మెటీరియల్ తీసుకొని ట్రై చేయండి. అండ్ స్పెషల్లీ అయితే మటుకు కాటన్ క్లాతే తీసుకొని
తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే కాటన్ క్లాత్ వలన మనకి క్లాత్ జరగకుండా ఉంటుంది, సో స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఈజీగా ఉంటుంది. సో 1-2 కుర్తీస్ స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు శాటిన్ మెటీరియల్స్ ట్రై చేస్తే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం మిగిలిన క్లాత్లో ఇలాగా 2 ఫోల్డ్ వేసుకోవాలి. సో డిజైన్ అంతా వన్ సైడ్ డిజైనే ఉంది కాబట్టి నేను 4 ఫోల్డ్స్ వేసుకొని కట్ చేసుకోవట్లేదు. అలా చేయడం వలన ఓపెన్ చేసిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుందన్నమాట. సో అందుకని చెప్పి నేను సెపరేట్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక హ్యాండ్ కటింగ్ కోసం ఇలాగా సింగిల్ ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. అండ్ హ్యాండ్ స్టిచ్ చేసుకున్నాక లోపల ఎక్స్ట్రా ఉండాలి కదా, సో అందుకని చెప్పి ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అండ్ కిందన ఫోల్డ్ చేసి కానీ లేదంటే క్రాస్ పీసెస్ కానీ వేసి స్టిచ్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ అలా వదిలేసాను నేను. సో ఇప్పుడు మార్కింగ్ అయితే హ్యాండ్స్కి పై పార్ట్కి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి అండ్ సైడ్ స్ట్రెయిట్గా ఇలా మార్క్ చేసేసుకొని హ్యాండ్ తీసేసి హ్యాండ్ మార్కింగ్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసేసుకోవాలి. సో హ్యాండ్ మార్కింగ్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కావాలనుకుంటే కొంచెం మార్కింగ్ డార్క్గా కూడా చేసుకోవచ్చు కటింగ్ ఈజీగా ఉండడానికి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవడమే. సో ఇన్ కేస్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కావాలనుకుంటే పిన్స్ కూడా ఎక్కడికక్కడ పెట్టుకొని కటింగ్ చేసుకోవచ్చు. కాటన్ క్లాత్ కట్ చేయడం వలన జరగకుండా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసేసుకోవచ్చు. లేదు శాటిన్ క్లాత్ అలా అయితే మటుకు మస్ట్గా పిన్స్ పెట్టుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఒక హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదా, దీన్ని బేస్ చేసుకొని మనం సెకండ్ హ్యాండ్ కూడా కట్ చేసుకోవడమే. సో సింగిల్ ఫోల్డ్ చేసుకున్న క్లాత్ మీద పెట్టి ఐదర్ మార్కింగ్ అన్నా చేసుకోవచ్చు, లేదు అంటే దీన్ని బేస్ చేసుకొని అలా కట్ చేసేసుకోవడమే. ఈ లీఫ్ డిజైన్ ఇలా రావడం వలన 2 సెపరేట్గా కట్ చేయాల్సి వస్తుంది. లేదు ఈవెన్ డిజైన్ అయినట్లయితే 4 ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకుంటే సింగిల్ మార్కింగ్ అండ్ సింగిల్ కటింగ్ తోటే అయిపోతుంది. సో ఇలాగా హ్యాండ్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పీస్ తీసుకోవాలి. సో ఆ క్రాస్ పీస్ కట్ చేసుకోవడానికి అని చెప్పి హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి 2 ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలన్నమాట. అంటే రైట్ సైడ్ 2 పార్ట్స్ ఒక దగ్గర ఉండాలన్నమాట. సో అలా పెట్టుకున్న తర్వాత అండ్ ఇలా కొంచెం లోపలికి మార్క్ చేసుకోవాలి. అండ్ ఇలా మార్క్ చేసిన దాన్ని బట్టి కట్ చేసేసుకోవడమే. ఇలా చేసుకోవడం వలన ఏంటంటే మనకి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కొంచెం ఉబ్బుగా వస్తాయి అన్నమాట, ఎత్తిపెట్టినట్లు వస్తాయి. సో అలా రాకుండా ఉంటుంది. సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత సెంటర్ చేసుకొని దాన్ని ఒక చిన్న మార్క్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా సెంటర్ మార్కింగ్ ఉన్నప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. సో రైట్ సైడ్ హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ హ్యాండ్కి ఇలా వస్తాయన్నమాట. సో హ్యాండ్ కటింగ్స్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ నేను క్రాస్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ కిందని బేస్ చేసుకొని ఈ మిగిలిన క్లాత్లోనే క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. సో ముందుగానే కటింగ్ అప్పుడే కట్ చేసేసుకుంటే మనం స్టిచ్చింగ్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. లేదు అంటే ఆ టైంలో మళ్ళీ అన్ని క్లాత్ అన్ని తీసుకొని కట్ చేసుకోవాలి. సో టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి నేను ఒకేసారి ఇలా కటింగ్ చేసేసుకుంటాను. సో 1 ఇంచ్ కింద ఒకటి కట్ చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి మళ్ళీ మెజర్ చేసుకునే అవసరం లేకుండా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. సో ఇలాగ 5-6 పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మిగిలింది కాబట్టి నేను ఇదే క్లాత్లోనే క్రాస్ పీసెస్ కట్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఈ క్లాత్ మిగలకపోతే మన దగ్గర ఉన్న వేరే క్లాత్ కూడా యూజ్ చేసి కట్ చేసుకోవచ్చు. సో దగ్గర కలర్ కాంబినేషన్లో క్లాత్ తీసుకొని అలా కూడా క్రాస్ పీసెస్ కట్ చేసుకోవచ్చు. సో కటింగ్ పార్ట్ అయితే మొత్తం అయిపోయినట్లే, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. సో నెక్ అవి స్టిచ్ చేసే ముందు ఫస్ట్ నేను క్రాస్ పీసెస్ అన్నీ అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా చూపించినట్లుగా అన్ని పీసెస్ ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. అండ్ క్రాస్ పీసెస్ అటాచ్ చేసినప్పుడు రైట్ రాంగ్ చెక్ చేసుకొని అటాచ్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇలా క్రాస్ పీసెస్ అన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది ఇలా కట్ చేసేసుకోవాలి. అన్నీ ఇలాగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా సింగిల్ ఫోల్డ్ చేసుకొని ఒకే స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. సో ఇలాగా స్ట్రెయిట్ స్టిచ్ వేసేసుకుంటే మనకి వర్క్ చాలా వరకు అయిపోయినట్లే. క్రాస్ పీసెస్ ముందుగానే కట్ చేసుకోవడం వలన వన్స్ మనం స్టిచ్చింగ్ దగ్గర కూర్చుంటే ఫాస్ట్గా అన్నీ అటాచ్ చేసేసుకొని ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు క్రాస్ పీసెస్ కట్ చేసినట్లయితే మనకు కొంచెం డిలే అవుతుంది. సో బెటర్ కటింగ్ అప్పుడు క్రాస్ పీసెస్ కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా వర్క్ అవుతుందన్నమాట. సో సింగిల్ స్టిచ్ వేసుకున్న ఈ క్రాస్ పీస్ని నెక్కి ఇలా పెట్టుకొని ఫుల్గా రైట్ రౌండ్ నెక్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇలానే మనం బ్యాక్ సైడ్ నెక్ కూడా ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. సో ఈ నెక్కి పైపింగ్ ఏం వేయట్లేదు కాబట్టి నెక్ స్టిచ్చింగ్ కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది.
సో ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్కి ఈ క్రాస్ పీసెస్ అటాచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. దగ్గరికి నెక్ దగ్గరికి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. అది అయిన తర్వాత సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవాలి. సో దట్ నెక్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. అండ్ సెకండ్ స్టిచ్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఫ్రంట్ నుండి కాకుండా ఇలా రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వలన మనకి ఐడియా ఉంటుందన్నమాట, స్టిచ్ ఎక్కడ పడుతుంది ఏంటి అన్నది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. సో అందుకని చెప్పి రివర్స్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్కి కొంచెం లోపలికి కట్ చేసుకోవడం నేను మర్చిపోయాను. మనం హ్యాండ్స్కి కట్ చేసుకున్నాం కదా, కొద్దిగా లోపలికి మార్క్ చేసుకొని సేమ్ అలానే ఈ ఫ్రంట్ బాడీ పార్ట్కి కూడా 2 ఫోల్డ్ చేసుకొని ఇలాగ ఒకేసారి కటింగ్ చేసుకోవాలి మార్క్ చేసుకొని. ఇప్పుడు రెడీ చేసుకున్న ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ని ఇలాగా పెట్టుకొని పైన షోల్డర్ దగ్గర 2 స్టిచెస్ వేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా క్రాస్ పీసెస్ ఇలా అటాచ్ చేసుకోవాలి. యాక్చువల్గా పైపింగ్ వేసుకోవట్లేదు కాబట్టి మనం ఫోల్డ్ చేసుకొని 2 ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకున్నా సరిపోతుంది. నేను యాక్చువల్గా ప్రతి డ్రెస్కి పైపింగ్ పెట్టుకునే అలవాటు ఉంది. సో ఆ అలవాటు మీద నేను ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసేసుకున్నాను. సో ఇలా స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. సో అదే ఈజీగా ఉంటుంది ఇన్ కేస్ పైపింగ్ యూజ్ చేయకుండా స్టిచ్ చేసుకునేటట్లయితే. సో ఇలా క్రాస్ పీసెస్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సో దట్ మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట డబుల్ స్టిచ్ వేసుకోవడం వలన. సో ఫ్రంట్ క్రాస్ తీసుకున్నాం కదా, సో నేను చూపించినట్లుగా ఒకటేమో లెఫ్ట్ సైడ్ది అండ్ ఇంకొకటేమో రైట్ సైడ్ హ్యాండ్ అన్నమాట. సో ఫ్రంట్ బాడీ పార్ట్కి లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ క్రాస్ వస్తున్నట్లు ఇలా పెట్టుకొని రివర్స్ చేసుకొని అటాచ్ చేసేసుకోవడమే. యాక్చువల్గా వీడియో అయితే లెంత్ కొంచెం పెద్దదవుతుందండి, ఎందుకంటే మనకి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కలిపి ఒకే వీడియోలో చేయడం వలన, అంటే కొంతమందికి స్టిచ్చింగ్ ఐడియా ఉండకపోవచ్చు కదా, సో వాళ్ళ గురించి అని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను. ఇన్ కేస్ స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళైతే మటుకు స్టిచ్చింగ్ వీడియో స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కుర్తీకి కిందనంతా ఇలాగా 2 ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో 2 స్టిచెస్ వేసుకోవాలి ఇక్కడ కూడా. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకున్నాం, అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇలా కుర్తీ ఇలా పెట్టుకొని మనం ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో ఆ కుర్తీని దీని మీద పెట్టి ఒక స్కెచ్ గీసేసుకోవాలన్నమాట. సో ఇలా గీసుకోవడం వలన ఏంటంటే ఆ మార్కింగ్ని బట్టి మనం స్ట్రెయిట్ స్టిచ్ వేసేసుకోవచ్చు. సో చాలా ఈజీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా వస్తుందన్నమాట. సో మార్కింగ్ని బట్టి ఎలా అయితే మార్కింగ్ ఉందో సేమ్ ఆ మార్కింగ్ని బట్టి చూసుకుంటూ స్టిచ్ చేసేసుకోవడమే. సో ఫస్ట్ అయితే సింగిల్ స్టిచ్ వేసుకోండి. ఇన్ కేస్ టైట్గా ఉంటే సింగిల్ స్టిచ్ వేసుకోవడం వలన మనకి స్టిచెస్ ఓపెన్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇలా సింగిల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి వేసుకొని చూడండి, ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్ అన్నట్లయితే అప్పుడు 2 ఆర్ 3 స్టిచెస్ మనం ఎక్స్ట్రా వేసుకోవచ్చు అన్నమాట. ఈ సైడ్ స్లిట్స్ దగ్గర స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఇలా 2 ఫోల్డ్ చేసుకొని లైన్గా సింగిల్ స్టిచ్ వేసుకోండి ఫస్ట్. అండ్ మెయిన్గా ఈ స్లిట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పార్ట్లో మెయిన్గా ఫోల్డింగ్ అన్నది బాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. కొంచెం లేట్ అయినా సరే జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే బెస్ట్, లేకపోతే అస్తమానానికి స్టిచ్చెస్ ఓపెన్ చేసుకుంటూ ఉండాలి. సో జాగ్రత్తగా అక్కడ చూసుకుంటూ ఇలా సింగిల్ స్టిచ్ వేసేసుకోండి మొత్తం. ఆ తర్వాత అప్పుడు మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. సో కుర్తీ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వితౌట్ లైనింగ్ కాబట్టి అసలు టైం అయితే ఎక్కువ తీసుకోదు. విత్ లైనింగ్ అన్నా సరే, లేదంటే పైపింగ్ కానీ నెక్ దగ్గర కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా డిజైన్స్లా చేసుకోవాలంటే టైం పడుతుంది, కానీ ఇలా సింపుల్ నెక్స్ అయితే మటుకు చాలా ఫాస్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తే నా వీడియోస్ని వెంటనే మీరు చూసేయచ్చు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్. బాయ్ బాయ్.